हेलो फ्रेंड्स, वेलकम टू गम्स किचन एंड ब्लॉग्स। फ्रेंड्स, इवाल्टि मन टेस्ट रेसीपी वच्ची इंस्टेंट लड्डू अंडी। इंस्टेंट लड्डू अनेदि इंटिकि एवरैना चुट्टालु वच्चिनप्पुडु स्वीट स्वीट रेसीपी एदैना तैयार चेसि इव्वालि अनुकुन्नप्पुडु ई लड्डूनि अयिते तैयार चेसि इव्वंडि। चाला इष्टंगा तिंटारु, मल्ली चेयमनि कूडा अडुगुतारु। సో ఇది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మన లడ్డూతో పోలిస్తే ఇది చాలా ఈజీగా అండ్ సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే తయారు చేసే విధానాన్ని చూద్దాం. అయితే లడ్డూ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇలా వాటర్ అనేది, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి, ఒక కప్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇదే సైజ్తో గోధుమ రవ్వ అనేది ఒక కప్ ఆఫ్ తీసుకుంటే, అలాగే ఒక కప్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ 5 మినిట్స్ వదిలేయాలి. ఇలా షుగర్ కొంచెం బాగా మరిగిన తర్వాత మన ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అండి, మీ ఇష్టం ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, థిక్గా అండ్ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాకం అనేది కొంచెం థిక్గా అయింది. చూడండి, నేను టెస్ట్ చేసి చెప్తాను. చూడండి, ఇలా అతుక్కోకుండా ఉండాలి. ఇప్పుడు అయితే మనం ఒక కప్ ఆఫ్ గోధుమ రవ్వను తీసుకొని యాడ్ చేసుకోవాలి దీంట్లో. చూడండి, మనం ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్ ఆఫ్ గోధుమ రవ్వను అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది స్వీట్గా ఉంటుంది, లేకపోతే షుగర్ తక్కువగా ఉంటుందండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, మిశ్రమం అనేది కొంచెం గట్టి పడుతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. రవ్వ అనేది బాగా కుక్ అవ్వాలి. మిశ్రమాన్ని అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనము టేస్ట్కి సరిపోయే నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాము. మీ ఇష్టం అండి, నెయ్యి మీ ఆప్షనల్, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా లడ్డు చేయడానికి ఇదైతే రెడీ అయిపోతుందండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకుందామండి. కిందికి దించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ కింద పెట్టేస్తే కొంచెం చల్లారుతుంది. ఆ తర్వాత అయితే లడ్డూని తయారు చేసుకుందాం. ఇలా చూడండి, బాగా చల్లారైంది. చేతికైతే నెయ్యిని అయితే పోసుకోవాలి. నెయ్యిని కానీ నూనెని నూనె ఉంటే నూనె కానీ పోసుకోవాలి. నెయ్యి పోసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది లడ్డు. చూడండి, ఇలా రౌండ్ షేప్లో లడ్డు అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి రౌండ్ షేప్లోకి. ఇలా వచ్చిన తర్వాత జీడిపప్పుని అయితే ఇలా మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలాగ అన్ని లడ్డూలని అయితే తయారు చేసుకోవాలండి, 1 బై 1 నేను చూపించిన విధంగా. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ లడ్డూలు అయితే తయారైపోయాయండి. సో ఇవి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి పెట్టింది, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రెసిపీస్ అన్ని మన ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.